అమ్మ కాళ్ళు ఒత్తుతూ, అమ్మా వాడు వచ్చాడమ్మా ఇవాళ, ఆ నా దగ్గరికి వచ్చాడరా అమ్మా, స్వామికి చెప్పండి అమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని. అంటే నేను అన్నానురా వాడితో, ఉరే నువ్వు నీ మీద కారుణ్యం ఉంచమంటావు ఏమిట్రా, వాడు నిన్న నుంచి పొంగిపోతున్నాడు, వాడు బయలుదేరాడమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పానురా వాడితో. అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందని నీ అంతరాత్మ నిన్ను నమ్ముతుందా, నేను వెడుతూ ఉంటే ఆయన సంతోషిస్తున్నాడు అని నువ్వు వెళ్ళగలవా. అలా నువ్వు వెళ్ళడానికి కనీసం ఒక 3 నెలలు సాధన చేసి వెడతాననుకున్నావు అనుకో, 42 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకున్నట్టు 3 నెలలు సంధ్యావందనం మానకుండా చేశాకే నేను వెంకటాచల పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకుంటే మురిసిపోతాడై. నీ వల్ల ఇంకో 1000 మంది సంధ్యావందనం చేస్తారు, ఇంకో 1000 మంది ధర్మంలో నిలబడతారు. అది నువ్వు బ్రతికున్నన్నాళ్ళు పరమేశ్వరుడికి సేవ, అది వెంకటేశ్వర వైభవం అంటే. అంతేకాని వెంకటేశ్వర స్వామి వారి హుండీలో ఎంత డబ్బు వచ్చింది, వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథంలో ఎంత బంగారం ఉంది, వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి, అందులో అపూర్వమైన వనమూలికలు ఎన్ని ఉన్నాయి, నీకెందుకు అవి, నీ జీవుణ్ణి ఏమైనా ఉద్ధరిస్తాయా, ఎందుకు అది ఎలా పనికి వస్తుంది, నువ్వు ధైర్యంతో చెప్పగలవా. ఏమండి తిరుపతి వెళ్తున్నారట అంటే, అవును నేను వేసే 11 రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు అందుకనే పిలిచాడు అందుకే వెడుతున్నా అని సంతోషంగా 11 రూపాయలు కళ్ళకద్దుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా. అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా. నేనంట అయ్యప్ప గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడం మొదలైతే గుర్తేమిటో తెలుసా, అతిలఘు మహాలఘు అదృశ్యమైపోయింది. అందరూ మొదటి గడప దగ్గరికి వెళ్ళిపోతారు, ఎవరు ఎవరిని తొయ్యరు. ఆయన తొయ్యినిస్తాడా, తన బిడ్డడు వస్తే తొయ్యడమే. అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు. నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి, ఆయన ముందు ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలడా, సాధ్యమే అంత తేలికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం. ఆ స్థితిని కల్పించుకోమ్మని మౌన సందేశం వెంకటేశ్వరుడు, అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో అందుకుంటూ నా ఓర్పుతో. చంపలేను కలిపురుషుణ్ణి, చంపలేను బిడ్డల్ని, అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా. అరే పలికాడ్రా అని నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు, వాడు ఉన్నాడు అంత పిలిస్తే పలికాడు కదా. అటువంటి వాణ్ణి నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి, కాబట్టి నమ్మి బతుకుదాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి అందుకుంటా ఇక్కడ, అందుకు నిలబడతా ఇక్కడ. నాకు నిజంగా ఏం కావాలో తెలుసా, నాకు ఇవన్నీ కాదు. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేనా తం రక్షామితి మత్పణ. నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా, ఒక్క తులసి దళం చాలు. భక్తుడైన వాడు ఒక్క తులసి దళం. స్కాందంలో వ్యాసుడు ఇచ్చిన శ్లోకం నేను చెప్తున్నది, వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ, నాకేం అక్కర్లా, ఒక్క తులసి దళం అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు. నేనేం చేస్తానో తెలుసా, పూజయేద్ భక్తిభావేనా తంరక్షాం ఇతిమత్పణ, వాడి వెంట పరిగెడతా. వాడు తింటే తింటా, వాడు కూర్చుంటే కూర్చుంటా, వాడు పడుకుంటే పడుకుంటా, వాడితో నేను ఉంటా, అది నా కోరిక. కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని, కలిపురుషుని బారి నుండి లోకము విముక్తము కావాలని నేను కోరుకుంటున్నానన్నాడు మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు. వ్యాస హృదయాన్ని యథాతథంగా అందించారు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది, అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట, ఇంత పాపం పెరుగుతోంది కదా, కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా, జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా. ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ సుఖదుఖముల రూపములో వస్తే. కాలోహి బలవాన్ కర్త సరతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో. చేసుకున్న పాపపుణ్యములు సుఖదుఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి. ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి. జీవుడికి లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు, ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు, మహా అయితే 25 ఏళ్ళు ఉంటాడు, వదిలిపెట్టేస్తాడుగా దీన్ని.
దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు. ఆయనకి తెలియదు ఏమిటి, మన ఇంట్లో ఫోనే కదా, మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్నీ చేసేస్తే గుప్తంగా కంప్యూటర్ వేసుకుని అంత డబ్బు నేను ఇప్పుడు వాడానండి అంటే బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు బలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభువుని బిల్లు ఇస్తున్నారా లేదా, మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటల ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించుకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కలిపెట్టలేని అమాయకుడని మీరు ఎలా అనుకుంటారు. అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు, చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటాడు ఖాతాలన్నీ. ఆయనకి తెలియదేమిటి, ఎందుకురా నీకు నరశరీరం, ఏం చేశావు ఇందులో పెడితే నిన్ను, ఎప్పుడైనా ఓ దేవాలయానికి వెళ్ళి తుడిచావురా చీపురు కట్టతో, ఒక్కనాడు తుడిచినది ఉందా. నేను మీరు సభాముఖంగా ఈ మాట చెప్పానని నేను అతిశయంతో గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఒకసారి కోయిలాళ్వారు తిరువంజనోత్సవం అంటే వెంకటాచలంలో దేవాలయాన్ని తుడవచ్చనుకుని అప్పర స్వామి వారిలా మనం కూడా దేవాలయానికి సేవ చేద్దామని టికెట్ కొనుక్కున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు నువ్వేం తుడవక్కర్లేదు దర్శనం చేసుకెళ్ళిపోవడమే అన్నారు, ప్రసాదాలు ఇస్తారు పట్టుకెళ్ళిపోన్నారు. అయ్యయ్యో ఇదేమిట్రా, శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని. కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి చాలా చాలా పెద్ద సంస్థానం, అక్కడ పెట్టాం ఈ కోయిలాళ్వారు తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు హుండీలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదానవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి. అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు, ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. అది అనుగ్రహించినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు ఉందని గుర్తు. భక్తుడికి అవకాశం ఎక్కడుంది, వాడికి ఉండాలి. ఓ కొండకు వచ్చాడు వాడు ఏదో చేసుకునే అవకాశం వాడికి ఉండాలి. వాడికి ఎక్కడెక్కడ ఏం చేయొచ్చు వాడికి అవకాశం ఉందనుకోండి వాడు అక్కడ కూడా వెళ్ళి కూర్చుంటాడు, లేకపోతే అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికే వస్తారు 5 మాటలైనా 10 మాటలైనా. ఒరే నువ్వు ఇది కూడా చేసుకోవచ్చు, ఇంత గొప్పది వెంకటాద్రి పర్వతం అంతా స్కాంద పురాణంలో వ్యాసుడు తల బద్దలు కొట్టుకు చెప్పుకున్నాడు ఎన్నో శ్లోకాలు, ఎంత గొప్పదో చెప్పాడు వెంకట. నేను మీ ఇవాళ సమయం లేదు కాబట్టి రేపటి రోజున మీకు చెప్తాను, వెంకటాద్రి పర్వతం ఒక్కటే ఎంత గొప్పదో ఎన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన. ఆఖరికి చెప్పాడు ఈ బ్రహ్మాండమునందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పాపదానం చేస్తానన్నాడు. ఆ పర్వతం మీద నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో, అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి. చక్కగా అందరూ కలిసి ఒకరోజు అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు. నాతో ఇందాక ఎవరో చెప్పారు వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు, మరునాడేమో సెలవు ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి, వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి 200 మంది వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి, ఎంతమంది సంతోషంగా చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి, ధర్మంలోకి కలుపుకోవాలి. మా దేవాలయం మా గుడి మేం చేసుకుంటాం, ఇది మాది మేం రక్షించుకుంటాం. నువ్వు కలిసిపోవాలి 10 మందితో సంతోషంతో, నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలమని కొన్ని వేల మంది లక్షల మంది గుండెల మీద చెయ్యేసుకొని అందరూ దర్శనానికే వెళ్ళిపోక్కర్లేదు. కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా కూర్చుని విష్ణు సహస్రం చదువుతుంటే, కొన్ని వందల మంది రోడ్లన్నీ తుడుస్తుంటే, కొన్ని వందల మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే, ప్రభువు సేవలో మనందరం తరించిపోతే వ్యాసుడు స్కాందంలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ. అది ఒక మఠాన్ని ఒక దేవాలయాన్ని నిర్వహించి భక్తులకు మార్గం చూపించేటటువంటి విధానం. అందుకే చెప్పాడు వ్యాసుడు అన్నాడు, కేవలముగా ఇక్కడ సుఖ దుఃఖములను తీయుట ఒక్కటే అనుకుంటున్నావేమో, వెంకటాచల క్షేత్ర మహాత్మ్యం కాదు. ఆయన అన్నాడు దశవర్షైస్తు యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే. కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక, కృతయుగంలో చాలా తేలికగా పుణ్యం చెయ్యగలిగినటువంటి యుగంలో నువ్వు పుట్టి
పది సంవత్సరముల పాటు నువ్వు నువ్వు పరమేశ్వరుడి యొక్క సేవలో పుణ్యాన్ని సంపాదిస్తే కాలము అనుకూలముగా ఉండని యుగాలు మిగిలిన యుగాలు కృతయుగం కన్నా తక్కువ. కృతయుగం కన్నా తక్కువైంది త్రేతాయుగం. అటువంటి త్రేతాయుగంలో ఏక వర్షే నత్రేతాయాం, కృతయుగంలో పదేళ్లు చేసిన పుణ్యం త్రేతాయుగంలో ఒక ఏడాది చేసిన దాంతో సమానం. అంటే త్రేతాయుగంలో ఒక్క ఏడాది చేస్తే పుణ్యం, కృతయుగంలో పదేళ్లు చేసినంత పుణ్యం వేస్తారు. ద్వాపరే పంచమాసేన, ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 5 నెలలు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్ళు పుణ్యం చేసినంత ఫలితం వేస్తారు. ఎందుకని? ఆనుకూల్యత ఉండదు మంచి పని చేయడానికి. ఆ యుగ లక్షణం అలా ఉంటుంది, కాల లక్షణం అలా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ అంత ఫలితము కూడా కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యం చేస్తే పట్టినంత ఫలితం తత్ఫలం తద్దినేనా, కలియుగంలో ఒక్కరోజు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్ళు పుణ్యం చేసినటువంటి ఫలితం వేస్తారు. వెంకటాచలానికి 7 కొండలున్నాయి. 7 కొండల మీద విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపములను నిర్మాణం చేసి, ఒక కొండ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంటపము, ఒక కొండ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ మంటపములు పెట్టి, కొండలు ఎటు చూసినా రాత్రిం పవళ్ళు దిగ్దిగంతములు భగవన్నామంతో శోభిల్లిపోతున్నాయనుకోండి. ఒకసారి దర్శనం చేసుకున్నవాడు 3 రోజులు వెళ్ళి పారాయణ కూడా చేసుకోవడానికి కూర్చోవాలనుకుంటాడు. వెళ్ళి చక్కగా విష్ణు సహస్రం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు పారాయణ చేస్తాడు. ఒకడు హనుమాన్ చాలీసా చదువుకుంటాడు, ఒకడు చక్కగా చెయ్యగలిగిన సేవ చేసుకుంటాడు. దానికి అవకాశం ఇచ్చింది వ్యాసుడు, చెప్తున్నాడు కలియుగంలో ఒక్కసారి చేస్తే చాలు. తత్పుణ్యం కోటిగుణితం నిమిషే నిమిషే నృణాం, కృతయుగంలో 10 సంవత్సరములు చేస్తే వచ్చేటటువంటి పుణ్యమును కొన్ని కోట్లు పెట్టి మీరు గుణిస్తే వచ్చేటటువంటి పుణ్యం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలా అనిల కనురెప్పలు దింపేస్తే చాలు. ఇలా దగ్గర నిలబడాలని కూడా లేదు, ఆయనకి తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే వ్యాసుడు ఎంత దూరదృష్టితో చెప్పాడో చూడండి. వెంకటేశ్వరుడి ముందు కనురెప్ప ఎత్తితే ఇలా, కనురెప్ప ఇలా దింపేస్తే, అంటే దృష్టి ఇలా ఒకసారి నిలబడి ఇలా దింపితే అదే వెంకటేశ్వర దర్శనం. అలా ఎవరైనా చూసినట్లయితే, అలా చూసిన వారికి ఏం చేస్తానన్నారో తెలుసా? కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యము చేసినటువంటి వాడి పుణ్యమును కొన్ని కోట్లతో గుణిస్తే వచ్చే ఫలితాన్ని వాడి జీవుడికి వేసేస్తామన్నారు. ఎందుకో తెలుసా కారణం? మీరు పురాణాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. కలియుగంలో పాపచింతనతో బతికి బతికి వ్యాసుడు ఒక మాట అంటాడు భవిష్యత్ పురాణంలో. ఆయన అన్నాడు 25 సంవత్సరముల ఆయుర్దాయమునకు పురుషుడు దిగిపోతాడు. కారణమేమి అంటే ఒక్కటే, భోగానురక్తి చేత తేజస్సు అంతా అధోముఖంగా స్ఖలనమైపోయి 25 సంవత్సరములకే మృత్యువాత పడిపోతాడు పురుషుడు. అంటే ఎంత మితిమీరిన కామన్ లోకంలో ఉంటుందో చూడండి. అటువంటి స్థితికి విరుగుడు ఎక్కడున్నది అంటే బ్రహ్మాండమంతటికీ కేంద్ర బిందువుగా వెంకటాచలమునందున్నది. ఒక్క వెంకటాచలం నుంచే దానికి విరుగుడంతా ప్రసారమవుతుంది. దీన్ని ఆపగలిగిన శక్తి అక్కడ ఒక్కచోటే ఉంది. కావలసింది ఏమిటి? స్విచ్ వేసేవాడు కావాలి. వైర్లు ఉన్నాయి, విద్యుత్ ఉంది, అక్కడ ఉండవలసినటువంటి బల్బ్ ఉంది, చీకటి ఉంది, స్విచ్ వేసేవాడు లేడు. స్విచ్ వేసేవాడు ఒకడు ఉన్నాడనుకోండి, వ్యాసహృదయాన్ని అందుకోగలిగినవాడు, అంతా వెలుతురైనట్టు ఒక్క వెంకటేశ్వర కృపచేత సమస్త లోకములు శోభిస్తాయి కాంతితో, ధర్మమునందు నిలబడతారు. ఆ శక్తి ఆ పర్వతానికి ఆ స్వామికి ఉన్నది. అంత గొప్ప స్వామి. అందుకే మిగిలినటువంటి అవతారాల్లో ఆయన రావడానికి, ఈ యుగంలో రావడానికి ప్రతి క్షణంలోనూ ఒక భేదం కనపడుతుంది. అందుకే వ్యాసుడు అన్నాడు కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. పరిశీలనం చేయమన్నాడు. నరసింహస్వామి అవతారం వచ్చింది. నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో పరిశీలించు, వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు.
రాముడు వచ్చాడు త్రేతాయుగంలో. రాముడు ఎలా వచ్చాడో పరిశీలించు, వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఎలా వచ్చాడో పరిశీలించు. కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలా వచ్చాడో పరిశీలించు. నరసింహస్వామి వచ్చారంటే ఏ కారణానికి వచ్చారు? ప్రహ్లాదుణ్ణి రక్షించడానికంటాను చటుక్కుని, అందుకు రాలేదైన. ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం వచ్చేయాలంటే ఆయన ఎప్పుడో వచ్చేసేయచ్చు. ఆయన ఒకే ఒక్క కార్యానికి వచ్చాడు. పరమభక్తుడైన ప్రహ్లాదుడు ధైర్యంతో నిలబడిపోయాడు. ఎక్కడున్నాడ్రా నువ్వు నమ్మిన భగవంతుడు అన్నాడు హిరణ్యకశిపుడు. ఈ వేలు ఇలా పెట్టి చదివించి నేను అనుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివిన వికలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. అయితే ఉరే నువ్వు నమ్మిన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చూపించు. ఆయన అన్నాడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఏమిటన్న ఈ పిచ్చి మాట, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంటావేమిటన్న? పాలల్లో నెయ్యి ఎక్కడుంటుంది? పాలంతటా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలు ఇలా పెట్టి ఇలా తిప్పి ఎక్కడ ఆపుతాడో తెలియదు, ఎక్కడైనా ఆపచ్చు. ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రాలేదనుకోండి, తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. వచ్చాడనుకోండి, పరమప్రసన్నుడై కనబడ్డాడు అనుకోండి, ఇదిగో రా నేను ఉన్నానన్నాడు అనుకోండి, బ్రహ్మగారికి ఇచ్చిన బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి ఇచ్చిన మాట పోతుంది. ఎందుకని? తను రావడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడి వధ అయిపోవాలి. హిరణ్యకశిపుడి వధ అయిపోవాలంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రభల భూరిగ్రాహ వ్యాణాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, తడిసిపోయింది కాదు, ఎండిపోయింది కాదు.